హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తానికి మనకు రీసెంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తానికి 1654 గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఇంటర్ బోర్డుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే దీంతో త్వరలోనే మనకు జూనియర్ కాలేజీలో తాత్కాలిక పద్ధతిన దీన్ని కాంట్రాక్ట్ బేసిక్ అంటారు, కాంట్రాక్ట్ బేసిక్లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయడంలో మొత్తానికి 1654 ఖాళీలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి జిల్లాల వారీగా ఖాళీల వివరాలు, అదేవిధంగా మీరు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా జస్ట్ ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, జస్ట్ మీకు అప్లికేషన్ తీసుకుంటారు. అండ్ మేము సబ్జెక్ట్ బట్టి ఒక 10 మినిట్స్ డెమో క్లాస్ మాత్రం చూసుకోవడం జరుగుతుంది. ఆ డెమో క్లాస్ చూసి అండ్ మీ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి అంటే పీజీలో కావచ్చు, బీఎడ్లో కావచ్చు అండ్ సెట్ నెట్లో ఉన్నటువంటి మార్క్స్ చూసి ఆ మెరిట్ చూసి డైరెక్ట్గా సెలక్షన్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు మొత్తానికి 1 ఇయర్ కావచ్చు అండ్ కాంట్రాక్ట్ అంటే రెగ్యులర్ పోస్టులు ఫిల్అప్ కాకపోతే మీరు అలాగే కొన్ని సంవత్సరాల పాటు రెగ్యులర్గా కొనసాగేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మొత్తానికి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే మీ జిల్లాల వారీగా వేకెంట్ వివరాలు, అదేవిధంగా మీ విద్యా అర్హతలు, ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్తో మీకు మరో వీడియో అందిస్తాను. ఇది మాత్రం ఇవాళ ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మొత్తానికి తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారుగా 1654 జూనియర్ కాలేజీలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆర్థిక శాఖకు అనుమతి కూడా ఇచ్చింది. కాబట్టి మంచి శుభతరుణం అని చెప్పొచ్చు. మొత్తానికి దీనికి సంబంధించి మిగతా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా, డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ సెషన్ ద్వారా తెలియజేయని ప్రతి ఒక్కరికి రిప్లై పంపించడం జరుగుతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.